బత్తాయి రైతుల పరిస్థితి ఈ సీజన్ లోనూ ఆగమ్య గోచరంగా తయారైంది. ధరలు లేక పెట్టుబడులు తిరిగి రాక నష్టాల పాలవుతున్నారు. కోత సీజన్ మార్చి నుంచి మే వరకు భారీ స్థాయిలో ధరలు పలుకుతుండగా మిగతా సమయంలో కనీస ధరలు దక్కడం లేదు. రాష్ట్రంలోనే అత్యధికంగా పంట సాగయ్యే నల్గొండ జిల్లాలో ఎగుమతులు లేక రైతులు విలవిల్లాడుతున్నారు. పంట చేతికందినప్పుడు ధర లేకపోవడం, ధర ఉన్నప్పుడు పంట రాకపోవడం వంటి కారణాలతో నల్గొండ జిల్లాలో వందలాది ఎకరాల్లో బత్తాయి తోటల్ని తొలగించారు. రెండేళ్ల క్రితం వరకు 56,000 ఎకరాల్లో బత్తాయి సాగవగా ప్రస్తుతం 46,000 ఎకరాలకు పడిపోయింది. వానాకాలంలో 2 లక్షల టన్నులు, కోతల సీజన్లో 40,000 టన్నుల దిగుబడులుంటాయి. మొన్నటి కోతల సీజన్లో టన్ను అత్యధికంగా 80,000 పలికింది. మే వరకు మంచి ధరలు దక్కే బత్తాయికి జులై నుంచి కష్టాలు మొదలవుతున్నాయి. వర్షాకాలంలో గడ్డి పెరిగి దోమకాటుతో చెట్టు మీద కాయలు రాలిపోయే దశకు చేరుతాయి. అప్పటిదాకా టన్నుకు 30,000 పలికే కాయ ఆగస్టులో 12 నుంచి 15,000 పడిపోతుంది. అక్టోబర్ నుంచి మళ్లీ ధరలు పెరగడం మొదలవుతుంది. కాని వర్షాలతో అప్పటికే కాయ నాణ్యత దెబ్బతినే స్థితికి చేరుకోవడం వల్ల ఏ రైతు అక్టోబర్ వరకు పంట ఉండాలని కోరుకోడు. గతంలో నల్గొండ జిల్లా నుంచి నిత్యం 50 నుంచి 60 లారీలు ఢిల్లీకి తరలేవి. కానీ ఇప్పుడు వాటి సంఖ్య 20 కూడా ఉండటం లేదంటే దిగుబడులు ఎంత తగ్గాయో అర్థమవుతుంది. మేము 2005లో బత్తాయి తోట వేసినాం. ఒక లాభాలు లేక 10 సంవత్సరాల తర్వాత తీసేసినాం. అప్పుడు దళారుల వల్ల ఇబ్బంది పడి రేటు రాక దాని ప్లేస్లో మళ్ళా పొలం లెవెల్ చేసుకొని పొలం వచ్చి కట్టుకొని ఈ తోటల వల్ల కొద్ది ఇబ్బందులు ఎక్కువయ్యి తీసేసినవి. తీసేసినాక తర్వాత మళ్ళీ పొలం చేసుకుంటున్నాం. పొలం వల్ల కొద్ది లాభాలు అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు దాకున్నాయి. అప్పుడు రేటు పోతే ఆడ రేటు ఉండకపోయేది. వీడికి వచ్చే వరకు వర్షాలు అప్పుడు మళ్ళీ రేటు ఉండకపోయేది. ఆ దళారులకు పోతే మళ్ళీ రేటు ఉండకపోయేది. ఈ బాధలు ఎందుకనే తీసేసి పొలం వచ్చి కట్టి పొలం చేసుకుంటూ ఉంటున్నాం. ఇప్పుడు మంచి ఇప్పుడు మనం చూస్తున్నది మామిడి తోట. ఇది గతంలో బత్తాయి ఉండే. బత్తాయి మంచిగా స్టార్టింగ్లో ఒక 5-6 సంవత్సరాలు బాగానే ఉండే. తర్వాత కార్యక్రమం రాను అప్పుడు ఒకసారి బాగా కరువు వచ్చినప్పుడు నీళ్లు బత్తాయి తోటకు దొరకక చాలా ఇబ్బంది పడ్డాము. నీళ్లు కొని అయినా పెట్టుకొని అయినా కూలీలకు ఎక్కువ రేట్లు ఇచ్చుకొని ఇవన్నీ సేద్యం చేసుకున్నా కానీ మార్కెట్కి పోతే మొత్తం గిట్టుబాటు కాని ధరలు. ఈ సంవత్సరం అయితే మరీ ఎంత దారుణంగా ఉందంటే 10 రూపాయలు 12 రూపాయలు కిలో బత్తాయి. సరి అయిన మార్కెట్లు లేక సరైన గిట్టుబాటు ధరలు లేక రాను బత్తాయి తోటలు మొత్తం క్షీణించిపోతున్నాయి. ప్రాసెసింగ్కు అనుకూలమైన రసాలు లేకపోవడంతోనే మన బత్తాయికి ధరలు రావట్లేదు. బ్రెజిల్ ఆరెంజ్ రకానికి రసం ఎక్కువగా ఉండటంతో పాటు శుద్ధికి అనుకూలంగా ఉండి ఎక్కువ కాలం నిల్వ చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం సాగు చేస్తున్న పంటంతా సాద్గుడి రకానికి చెందింది. వినూత్న రీతిలో బ్రెజిల్ జైన్ ఆరెంజ్ సాగు చేస్తున్న నల్గొండ రైతు పుట్టా జనార్దన్ రెడ్డి తోటలోని కాయలు కిలోకు 3 తూగుతున్నాయి. వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. సాద్గుడి వేరు మూలాల్లోని రంగాపూర్, జంబేరి రకాలను ఇప్పటి వరకు రైతులు సాగు చేస్తున్నారు. ఢిల్లీ ఇతర రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా అవి వినియోగం తక్కువ ఉండటం వల్ల రైతాంగం తీవ్ర నష్టాలకు గురి అవుతున్నారు. కలుపు ఎక్కువ పెరిగి, గడ్డి ఎక్కువ పెరిగి దోమకాటు విపరీతంగా వస్తున్నది. గత సంవత్సరం కూడా కరోనా కారణంగా కత్తెరకాయలు అమ్ముకోలేక చెట్ల మీద వదిలేసి బాగా నష్టాలకు గురైనారు. ఈ సంవత్సరం ఇంకా అనేకంగా కురుస్తున్న వర్షాల కారణంగా చెట్ల మీద ఉన్న కాపు దాదాపు 30% వరకు చెట్ల మీద ఉన్నాయి తోటలలో. ఆ రైతులు మొత్తం నష్టాలకు గురయ్యే అవకాశం ఉన్నది. మహారాష్ట్రలో అక్టోబర్లో రావాల్సిన మాండ్రిన్ రకం ఈసారి తొందరగా చేతికందింది. ఆ పంట మన రాష్ట్రానికి చేరుకోవడంతో ఇక్కడి పంటకు డిమాండ్ ఉండట్లేదు. ఎరువులు, పురుగు మందులు, కూలీల రూపేణా పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా అంతగా ధరలు రావట్లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.